ఇప్పుడు మనం సీట్ పెల్టైజేషన్ మెటీరియల్లు ఏమేమి వాడతాం అనేది చూపిస్తూ జరుగుతుంది ఇది బంకమట్టి పౌడర్ అండి ఇది మెత్తగా చేసినటువంటి బంకమట్టి పౌడరు ఇది ఘనజీవామృతం పౌడరు ఇది బూడిద ఇది బీజామృతం తయారీ చేసి సిద్ధంగా ఉంచుకున్నటువంటి బీజామృతం ఇది మధ్య మధ్యలో వాటర్ స్ప్రే చేసుకోవటానికి సీట్ పాలిటైజేషన్ చేసుకోవటానికి నేను కంది విత్తనాలను తీసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ సీట్ పాలిటైజేషన్ అనేది మనం ఎందుకు చేసుకుంటామంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకుండా సకాలంలో వర్షాలు పడినప్పుడు ఈ విధంగా సీట్ పాలిటైజేషన్ చేసుకొని ఉన్నటువంటి విత్తనాలను మనం పొలంలో వేసుకొని ఆచ్ఛాదం చేయటం వల్ల చాలా టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎం వర్షపాతం నమోదు ఉన్న సమయంలో కూడా ఈ పెల్టైజేషన్ చేసినటువంటి విత్తనాలు మొలక వస్తాయి అన్నమాట అంటే కొన్ని ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడవు అటువంటి వర్షాలు పడినటువంటి ప్రాంతాల్లో ఈ పెల్టైజేషన్ చేసినటువంటి విత్తనాలను మనం కనుక పొలాల్లో వేసుకుంటే తక్కువ మోతాదులో వర్షాలు పడినప్పుడు కూడా ఇవి మొలకలు వస్తాయి అన్నమాట ఈ కంది విత్తనాలను పెల్టైజేషను ఏ విధంగా తయారు చేసుకుంటామనేది ఇప్పుడు మీకు వివరిస్తాము ఒక సంచి తీసుకోవాలండి ఈ గోనె సంచిలో మనం ఈ కంది విత్తనాలను ఇలా వేసుకుంటాము కంది విత్తనాలు వేసుకొని వీటిపైన బీజామృతం పల్సగా విత్తనాలు తడిసేదట్టుగా చిలకరించుకోవాలి ఈ బీజామృతం వల్ల ఉపయోగం ఏంటంటే బీజామృతం విత్తనాలకు పట్టించడం వల్ల విత్తనం ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళు కానీ విత్తనాలు భూమిలో వేసిన తర్వాత భూమి ద్వారా వచ్చేటటువంటి తెగుళ్ళు కానీ నివారించబడుతుంది తర్వాత మనం ఈ బంక మన్ను పౌడర్ అనమాట ఈ బంక మన్ను పౌడర్ను వేసుకోవాలి ఈ బంకమన్ను వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఈ బంకమన్ను ఈ విత్తనాలకి ఒక పొరలాగా అతుక్కొని ఉండి గింజలో ఉన్నటువంటి తేమ శాతాన్ని ఆవిరావుకోకుండా ఆపుతుందనమాట అలా ఆవిరవకోకుండా ఆపటం వల్ల ఏమైందంటే వర్షాలు సకాలంలో పడకపోయినా సరే మామూలుగా మొలక రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ బంకమట్టికి అనుసంధానంగా మధ్య మధ్యలో ఆ బంక అతుక్కోవడానికి లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి దీనికి అనుసంధానంగా ఘనజీవామృతం యొక్క పౌడర్ను వేసుకోవాలి ఈ ఘనజీవామృతం వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కకి కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందించేటటువంటి సూక్ష్మజీవులు ఈ ఘనజీవామృతంలో ఉంటాయి వీటికి రక్షణ పొరగా ఉండి మల్చింగ్ చేసినప్పుడు ఆ గాలిలో ఉన్నటువంటి తేమను స్వీకరించుకొని మొక్క మొలవటానికి కావలసినటువంటి తేమని అట్టిపెట్టి ఉంచి మొక్క మొలిసిన తర్వాత ఆ మొక్క కావలసినటువంటి పోషకాలను అందించడానికి దీనిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సహకరిస్తాయి అన్నమాట అదేవిధంగా భూమిలో కూడా ఈ సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి దీనికి అనుసంధానంగా మళ్ళీ మధ్యలో లైట్గా వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండి ఉండాలి దీనికి అనుసంధానంగా బూడిదని వేసుకోవాలి ఈ బూడిది వేసుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇవి అతుక్కోవటానికి లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి వాటి యొక్క మొలక ముందే రాకోకుండా దాన్ని అరికట్టి సరిపడినటువంటి తేమ ఉన్నప్పుడు మాత్రమే ఆ మొలక వచ్చేటట్లుగా చేస్తుందనమాట దీనికి అనుసంధానంగా లైట్గా వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం ఒక క్రమ పద్ధతిలో తొమ్మిది లేయర్లు చేసుకోవాలన్నమాట అంటే గింజ యొక్క పరిమాణం ఈ సైజు ఉందనుకోండి దీనికి మరలా ఇంత సైజు వచ్చేవారికి మనం వేస్తూ ఉంటే తొమ్మిది లేయర్లు వస్తాయి తొమ్మిది లేయర్లు వచ్చేవారికి మనం ఈ బంకమట్టి దీనికి అనుసంధానంగా ఘనజీవామృతం పొడి వాటికి తేమ కోసం లైట్గా మధ్యలో వాటరు మరలా బూడిద ఈ విధంగా తొమ్మిది లేయర్లు వేసుకోవాలన్నమాట తొమ్మిది సార్లు ఈ క్రమ పద్ధతిని పాటిస్తే విత్తన గులికలు అనేవి తయారీ అవుతాయి ఈ తయారీ చేసుకున్నటువంటి విత్తన గులికలను మనం నీడ కింద ఆరబెట్టుకొని ఉంచుకోవాలి ఎండకు దగ్గరగా ఉండే నీడలో ఆరబెట్టుకోవాలి వాటిని మనం ఆరు నెలల వరకు ఈ పొర అనేది ఆ విత్తనాలను కాపాడుతూ ఉంటుంది మనం ఈ విత్తనాలు భూమిలో చిమ్మిన తర్వాత దీనిపైన ఇంచులు మల్చింగ్ చేసి వదిలేస్తే దానికి చాలా తక్కువ మోతాదు టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎం మిల్లీమీటర్ల వర్షపాతం పడినా సరే ఆ విత్తనాలు అనేవి మొలకొస్తాయి అన్నమాట అంటే వర్షాల కోసమే వేచి వండుకోకోకుండా మనం ఏ ఏ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చేయటం వల్ల వర్షం అలా పడిన వెంటనే ఈ మొలకలు వచ్చేస్తాయి మనము ఒక సంవత్సరంలోనే మూడు పంటలు తీసుకోవచ్చు అనమాట పంట యొక్క కాల వ్యవధి వేస్ట్ అవ్వకుండా మరలా ఈ లేయర్లు వేయటం వల్ల కూడా మనకి చీమలు అవి తినకోకోకుండా మొలక శాతం సక్రమంగా రావటానికి ఈ బంకమన్ను బూడిద ఘనజీవు అమృతం పౌడరు ఉపయోగపడతాయి